ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:28. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఈ లోకంలో కొందరు తమ జ్ఞానాన్ని బట్టి, అలాగే తమ బలాన్ని బట్టి, తమ ఐశ్వర్యాన్ని బట్టి, తమ అందాన్ని బట్టి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమకున్న వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. అందుకే దేవుడు ఈ వాక్యంలో మరి ఆయన ఎదుట ఇలా అతిశయించకుండా ఉండేందుకు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో ఉన్న వెర్రివారిని ఏర్పాటు చేసుకుంటాడంట, అలాగే బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడని మాట్లాడుచున్నాడు. దేవుడు ఈ లోకంలో అందరికంటే నీకు ఒకవేళ ఎక్కువ జ్ఞానం ఇచ్చాడేమో, బలాన్ని ఇచ్చాడేమో, అలాగే మంచి సౌందర్యాన్ని, ఐశ్వర్యాన్ని, నీ యొక్క ప్రతి అవయవాన్ని దేవుడు మంచిగా ఇచ్చి ఉండొచ్చు. మరి వాటిని బట్టి దేవుణ్ణి నువ్వు స్తుతించేవాడిగా ఉంటున్నావా? నీ యొక్క కీర్తిని ప్రకటించేవాడిగా నీవు ఉంటున్నావా? కొన్న ఐశ్వర్యాన్ని నలుగురికి పంచేవాడిగా ఉంటున్నావా? నీకున్న దానిని దేవుని యొక్క సేవకు ఉపయోగిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. నీవు మరి ఇవన్నీ చేయకుండా నీకున్న వాటిని బట్టి అతిశయిస్తున్నావు గనికే దేవుడు నీకంటే బలహీనులైన వారిని, వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకొని తన సేవ కొరకు ఉపయోగించుకుంటున్నాడు. అందుకే మరి చూడండి, ఆ కాలంలో మరి పామరులనే దేవుడు సేవకు పిలిచాడు, కానీ మరి జ్ఞానవంతులను దేవుడు సేవకు పిలవలేదు. ఈ కాలంలో చూడండి, అనేక మంది కృంటివారు, గుడ్డివారు, మరి మూగవారు దేవుని యొక్క సేవను చేయవారిగా ఉన్నారు. వారికి మరి ఏమి లేకపోయినా దేవుని సేవ చేయాలనే ఒక ఆశ కలిగి ఉన్నారు. మరి నీకు అన్నీ కలిగి ఉండి కూడా దేవుని యొక్క సేవను చేయటంలో నువ్వు ఎందుకు వెనకాడుతున్నావో ఒకసారి ఆలోచించుకో. నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, నీకున్న మరి ఆ యొక్క అవయవాలను బట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, ఏమి లేని వారే దేవుని యొక్క సేవ చేస్తుంటే, అన్నీ దేవుడు మనకి ఇచ్చినప్పటికీ దేవుని సేవ చేయలేకపోతే దేవుడు మన పట్ల ఎంతో సిగ్గుపడుతున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మనకున్న దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించేవారిగా, ఆయన యొక్క నామాన్ని బట్టి అతిశయించేవారిగా ఉందామా? ఈ వాక్యం దేవుడు దీవించింది గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ పాదాల స్తోత్రం తండ్రి. నిజమే తండ్రి, మాకున్న వాటిని బట్టి మేము అతిశయిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించండి ప్రభా. నాయనా, ఏమీ లేని వారు నీ యొక్క సేవను చేస్తున్నారు ప్రభా. అన్నీ ఉండి కూడా మీ సేవ కొరకు మేము వాడబడలేకపోతే ఈ లోకంలో మీ దగ్గర నుంచి మేము నాయనా గెంటివేయబడతాం ప్రభా. నీ దగ్గర నాయన మేము సిగ్గుపడుతున్నాం ప్రభా. నాయనా, మేము ఒక మంచి జీవితాన్ని జీవించే విధంగా మాకున్న వాటిని నీ సేవ కొరకు ఉపయోగించి నీ నామాన్ని కనపరిచేవారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి తండ్రి. మేమందరం కూడా మాకున్న దాన్ని బట్టి మేము అతిశయించకుండా నీ నామాన్ని బట్టి అతిశయించే భాగ్యాన్ని, కృపని ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని యేసునామని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.